Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ఝలక్ ఇలా ఉంటుందని టీడీపీ అసలు ఊహించలేదేమో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టోన్ మారింది, గమనించారా? ఇది ఇప్పుడు రాజకీయాల్లో ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకుంటున్న చర్చ. ఎందుకంటే ఆయన దూకుడులో పెద్దగా మార్పు లేకపోయినా మాటల్లో మాత్రం మార్పు కనిపించింది. ఇంతకుముందు అనేక సభల్లో, తర్వాత అంతర్గత సమావేశాల్లో కూడా పవన్ శైలి వేరేగా ఉండేది. అయితే తాజాగా అటు విజయనగరం, ఇటు మంగళగిరి సభలను గమనిస్తే మాత్రం తేడా కనిపిస్తోంది. గతంలో టీడీపీ నేతలపై జరిగిన దాడులను పవన్ ఖండించారు. ముఖ్యంగా చంద్రబాబు ఇంటిపై దాడిని, పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ప్రస్తావించి వైసీపీ నేతలపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు సతీమణిని విమర్శించడంపై అయితే ఏకంగా పవన్ నిప్పులు చెరిగారు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే ప్రధాని మోడీతో భేటీ అనంతరం ఈ విషయంలో పవన్ చెప్పబడ్డారు. మోడీతో భేటీ తర్వాత పవన్ విజయనగరం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభల్లో ఎక్కడా నామమాత్రం కూడా టీడీపీ గురించిన ప్రస్తావన తీసుకురాలేదు. అంతేకాదు, సందర్భం వచ్చినప్పుడు కూడా తప్పించుకున్నారు. ప్రతిపక్షంపై అంటూ మాటను దాటవేశారు. ఇక వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూడాలని అంటూనే తాను యుద్ధం చేస్తానని ప్రకటించడం ఎవరికీ అర్థం కాని విషయంగా మారిపోయింది. ఏతావాత ఎలా చూసుకున్నా పవన్ టోన్లో మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇది మోడీ ఎఫెక్టా, బీజేపీ ఎఫెక్టా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు పవన్ మా వైపు వచ్చేశాడు, ఈసారి ఇద్దరం కలిసి జగన్ను గద్దె దింపేస్తాం అంటూ ప్రచారం చేసుకున్న టీడీపీ వాళ్లకు తాజా పరిణామాలు ఇప్పుడు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లుగా అనిపిస్తున్నాయి.